గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం దుర్గా భవాని కాలనీలో అక్రమంగా దాచిన మద్యంను పోలీసులు పట్టుకున్నారు. సుమారు 125,000 రూపాయల మద్యాన్ని పట్టుకున్నట్లు దాచేపల్లి ఎస్ఐ బాల నాగిరెడ్డి తెలిపారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసి కార్ సీజ్ చేశామని అధికారులు చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు దుర్గా భవాని కాలనీకి ఎన్డీపీఎల్ తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకుని వచ్చి దుర్గా భవాని కాలనీలో పెడుతున్నారని మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు సిబ్బందితో సహా వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. అంతటా దుర్గా భవాని కాలనీ చెందినటువంటి రమేష్ అనే అతని ద్వారా తెలంగాణ స్టేట్ నుంచి సుమారు 700 పైగా మద్యం బాటిళ్ళు అక్కడ తెచ్చి ఒక రెడ్ కలర్ కార్లో తీసుకుని వచ్చిన సందర్భాన్ని వెయిట్ చేసుకుని అందులో ఉన్నటువంటి అతని దగ్గర ఉన్నటువంటి మొత్తం మద్యాన్ని వెంటనే విచారణ నిమిత్తం మొత్తం అక్కడ సీజ్ చేసుకుని జరిగింది. ఏదైతే వెహికల్ ఈ మద్యం తీసుకురావడానికి ఉపయోగించారో ఆ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అక్రమంగా తెలంగాణ నుంచి ఇక్కడికి మద్యాన్ని తరలించినటువంటి రమేష్ అనే వ్యక్తిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇంకా ఏమైనా ఎన్డీపీఎల్ ఈ అక్రమ మద్యం తెలంగాణ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఎవరెవరైతే సహకరించారో ఇంకా ఈ కేసు సంబంధించి ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరు కలిసి ఈ మద్యాన్ని తీసుకుని వచ్చారు, అదేవిధంగా ఇంకెవరైనా ఇందులో పాత్రదారులు ఉన్నారనే విషయం మీద కూడా చాలా లోతుగా విచారం చేసి ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో అందరి మీద కూడాను చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మీడియా తరఫున అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడాను చాలాసార్లు చెప్పాం తెలంగాణ నుంచి మద్యం తీసుకురావద్దని చెప్పేసి చెప్పాను. అయినప్పటికీ ఇలా చాలామంది అక్రమంగా తీసుకురావడం పట్టుబడడం జరుగుతామని గవర్నమెంట్ అదేవిధంగా